భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆలపల్లి మండలంలో గల మార్కోడు నుండి నడిమిగూడెం వెళ్లే ప్రధాన రహదారి గత సంవత్సరం వర్షాలకు మధ్యలో విడిపోవడం వలన ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు. ఈ విషయాన్ని గ్రామస్తులు ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తెలపగా వారు పట్టి పట్టినట్లుగా వ్యవహరించడం గమనించిన గ్రామస్తులు ఇది ఇప్పట్లో జరగదని గుర్తించారు. ఈ మధ్యకాలంలో ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుని పోగా బ్రిడ్జ్ మంజూరు చేస్తామని గ్రామస్తులకు తెలిపారు. అయినా పనులు మాత్రం ఏమీ జరగకపోవడంతో స్థానికులు తమ గోడును మీడియాకు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మర్కోడు ఆలపల్లి మండలం ఆ గ్రామం మధ్యలో వరద బీభత్సానికి రాకపోకలు బంద్ కావటం ఇది సంవత్సరంన్నర కావస్తూ ఉంది. అయినా కానీ అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకొని పట్టించుకున్నట్టుగా ఉండటం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ గ్రామానికి మేము 19 న్యూస్ జిల్లా భద్రాద్రి కొత్తగూడెం ప్రమోద్ కెమెరామెన్. కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం నడిగూడెం గ్రామ పంచాయతీ సర్పంచులు, మాకు ఈ చెరువు అలుగు వల్ల రోడ్డు ఆర్ఎండి రోడ్డు కట్టు కావటం వల్ల దానికి రాకపోకలు గ్రామస్తులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. నైట్ పూట పోవాలన్నా కానీ అసలు టూ వీలర్లతోటి ఆ గోతిలు పడే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇంతకుముందు ఒక పిల్లగాడు కూడా అక్కడ పడటం కూడా జరిగింది. హాస్పిటల్తో అట్టడ కూలుకున్నాడు. దానికి ఇప్పుడు రాకపోకలకి మామూలుగా తాతగా నడపడానికి చేసినా కానీ గ్రామస్తులు ఇబ్బందులు కొంతవరకు ఎండాకాలం వరకు అన్న కొద్దిగా రాకపోకలు నడుపుతాయని కోరుతున్నాం ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎస్టిమేషన్లు చేసిన ఎస్టిమేషన్లు అవి అంటే అది ఇప్పుడు అయ్యేది కాదు. తాతకాలికంగా మాకు గ్రామస్తులకి మట్టి పోసి నడిపేయడానికి ఉన్నా కానీ కొద్దిగా గ్రామస్తులు ఇబ్బందులు పోతాయని కోరుతున్నాం.